వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దాని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రభాస్ సాహో సినిమా లాస్ట్ ఫైట్ కి ఎంత ఖర్చు అయింది? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మొన్న మహర్షి, నేడు సాహో, టికెట్ల ధరలు చుక్కలను చూపెడుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న సాహో సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదవారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సినిమాకు సగానికి పైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతుంది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే బుక్ మై షో వెబ్సైట్లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవునుంది. తర్వాత శని ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్లు అమాంతం పెరిగాయి. 10 రూపాయల నుంచి 150 అధికంగా సాధారణంగా నాన్ ఏసీ థియేటర్లో బాల్కనీ టికెట్ ధర 20 రూపాయలు, ఏసీ థియేటర్లో 125 రూపాయలుగా ఉంటుంది. జిఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరలని కొనసాగిస్తున్నాయి, కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటి వారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటుంది. వాస్తవానికి జిఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్ లో టికెట్ల ధర 138 రూపాయల వద్ద మొదలై గరిష్టంగా 150 రూపాయల వరకు ఉంది. కానీ సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని 175 రూపాయలు, ఇంకొన్ని 230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్లో అయితే సోఫా టికెట్ ధర 300 రూపాయలు, బాల్కనీ ధర 200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తున్న మొత్తంలో కనిష్టంగా 10 రూపాయల నుంచి గరిష్టంగా 150 రూపాయల వరకు వ్యత్యాసం ఉండడం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్ క్లాస్ టికెట్ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్ క్లాస్ కనిపించకుండా పోతుంది. సాహో సినిమాకు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు, తమకు అన్ని సినిమాలు ఒకటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచేది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కానీ 2-3 రోజుల అనంతరం థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.